సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని సంగమేశ్వర ఆలయంలో నేడు జరిగినటువంటి శతచండీ యాగంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే చింతప్రభాకర్ మరియు మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి, గ్రామ పెద్దలు, నాయకులు పలువురు ఈ కార్యక్రమంలో మిమ్మల్ని కూర్చునిపెట్టదలుచుకోలేదు, ఎందుకంటే మీరు అంత అన్నపూర్ణ కోసం ఎదురు చూస్తున్నారు. అది కూడా కావాలి కదా, అన్నపూర్ణదైతే కుదురుతుంది. కాబట్టి పౌర్ణహుతి కార్యక్రమం జరిగింది, మరి చక్కగా ఎలా ఉండాలి ఆలోచన చేసిండ్రా. భగవంతుని దగ్గర వచ్చినప్పుడు ఎలా ఉన్నాం, మనం అందరం కలిసి ఉండడం నేర్చుకోవాలి, మానవత్వం ప్రధానంగా ఉండడం నేర్చుకోవాలి. మనం ఏం చేస్తాం, దేవునికి ఈ పుష్పాలను పెడతాం, ఈ చేయితోటి దేవునికి మంచినీళ్ళు పోస్తాం, దేవునికి గంగోదకం పోస్తాం, దేవునికి బ్రహ్మాండ నైవేద్యం పెడతాం, పక్కింటి వాటి మూసుకుని బాగా తిడతాం. ఇది వాళ్ళ పనికిరాదండి. మరి దేవుడు ఏమనుకుంటాడంటే, అరే నాకు మాత్రం అన్నం పెడతారు, నాకు నీళ్ళు పోస్తారు, రోడ్డు మీద కూర్చొని నేను అడుక్కుంటాను కదా, నాకు పెట్టడేమిరా బాబు అని ఆ దేవుడు అనుకుంటాడు. కాబట్టి మానవత్వం లేనటువంటి పూజలు వృధా అవుతాయి. కాబట్టి మానవత్వం ప్రధానంగా మనం ఎదగాల్సిన అవసరం ఉంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు ఈ మధ్యకాలం, వ్యక్తిత్వ వికాసం అంటారు. వ్యక్తిత్వ వికాస కేంద్రాలు అని చాలా చోట్ల కనబడతాయి. వ్యక్తిత్వ వికాస కేంద్రం అంటే ఏమిటి, దేవాలయము ఒక వ్యక్తిత్వ వికాస కేంద్రము, ఆధ్యాత్మిక పరిశోధన కేంద్రము, ప్రజల యొక్క సమాహార స్వరూపము. సంగారెడ్డి జిల్లాలో నేడు మతపరమైనటువంటి రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఈరోజు బీజేపీ సభ్యులు తలపెట్టినటువంటి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు చర్యతో కార్యకర్తలను, నాయకులను అరెస్టు. మేడ్చల్ జిల్లా కేంద్రమైనటువంటి మేడ్చల్ పట్టణంలో తెలంగాణ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి చిట్టిమిల్ల రాగజ్యోతి ఆధ్వర్యంలో నిన్న భగత్ సింగ్ 86వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాగజ్యోతి మాట్లాడుతూ, భగత్ సింగ్, ఆజాద్, సుఖ్దేవ్ లాంటి వారు వేరువేరు ప్రాంతాల వారైనా ఒకే వేదిక మీదకు వచ్చి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ డే అసోసియేషన్ ఏర్పాటు చేసి బ్రిటిష్ వారిపై స్వాతంత్ర పోరాటం చేశారని ఆమె పేర్కొన్నారు. పార్లమెంట్ మీద బాంబు దాడి చేయడానికి మరి ఏదైతే దానికి ఉందో, మరి బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్న కోర్టుల ద్వారా ఉరిశిక్ష చేయడం జరిగింది. ఉరిశిక్ష మీద ముద్దాడుతూ మరి తన ప్రాణత్యాగం చేసి భారతదేశానికి స్వతంత్రం చేయడానికి మరి అటువంటి మహానుభావులు ఎంతోమంది త్యాగాలు చేసిండ్రు. మరి ఆ త్యాగాల మనం అనుభవిస్తున్నాం. దాన్ని ఈరోజు దేశానికి, యువతకు ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, మరి అవినీతి రహితమైన మరి స్వచ్ఛమైన పరిపాలన దేశానికి అవసరం. మరి ఈరోజు అవినీతి జరుగుతుందని రాజకీయాలకు దూరంగా ఉండడం కాదు, యువత అందరూ ఆ రోజు ఏదైతే ప్రాణాలు త్యాగం చేసి స్వతంత్రం తెచ్చినో, ఈరోజు యువతైన అదేవిధంగా మరి రాజకీయాలకు ఏ పార్టీ నచ్చితే వాళ్ళు ఆ పార్టీలో ఉంటూ మరి అవినీతికి వ్యతిరేకంగా భారతదేశ స్వతంత్రము మరి యొక్క భద్రతకు మన దేశ సౌరభ్యతని మరి దాన్ని కృషి చేయాలని ఈ సందర్భంగా తెలుపుతున్నాను. ఈరోజు మేడ్చల్ జిల్లాలో మరి భగత్ సింగ్ గారి 86వ వర్ధంతిని పార్టీలకు అతీతంగా కూడా అందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా ఘనంగా ఇక్కడ నివాళులర్పించాము. మరి అతి చిన్న వయస్సులో స్వాతంత్రం సంపాదించడానికి పోరాడిన మహా గొప్ప వ్యక్తి తనని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దేశ స్వాతంత్రానికి ఎలాగైతే పోరాడడం జరిగిందో, ఈరోజు ఈ సంపాదించిన స్వాతంత్రానికి మరి వెన్నెముక లాంటి యువత కూడా మన దేశానికి కాపాడుకోవడానికి ముందుకు రావాలని ప్రతి ఒక్క యువకులను కోరుకుంటా ఉన్నాను. మీకు ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీలకు అతీతంగా మన దేశానికి ఎవరు మేలు చేస్తారంటే వాళ్ళందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేసి మరి మన దేశ స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువత పైన ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ, మరి అదేవిధంగా అలాంటి మహానాయకులు చూపించిన దారిలో ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. మేడ్చల్ జిల్లా మండలంలోని గుండ్లపోచంపల్లి గ్రామంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, విప్లవ వీరులు షాహీద్ భగత్ సింగ్ 86వ వర్ధంతిని పురస్కరించుకొని గుండ్లపోచంపల్లి గ్రామంలో భగత్ సింగ్ సేనా యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
ఇతన్ని నిర్వక్ష్యాన్ని నిరూపించడం జరుగుతుంది. ఆయన ఆయన కూడా ఆ బ్రిటిష్ ప్రభుత్వం అవుతుందో ఇతన్ని దోషిగా నివారించ చెప్పి ఇతను మొత్తం శిక్షించడం జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా భగత్ సింగ్ యొక్క జీవితం చిన్న వయసు నుండి ఆ విధంగా స్వతంత్రం కోసం పోరాడడానికి ఆ విధంగా ఉయ్యాలుగా తన ముద్దాడుతూ ఉరిని స్వీకరించిన వ్యక్తి భగత్ సింగ్. సైమన్ విదేశీ వ్యక్తుల గోబ్యాక్ తర్వాత ఇంక్లాం జిందాబాద్ అనేటువంటి మొట్టమొదటిసారిగా నిదానం ఇచ్చింది ఎవరంటే భగత్ సింగ్. కాబట్టి ఈ ఉన్నటువంటి విషయం అయితే భగత్ సింగ్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి. తీసుకొని నేను ప్రజలను ప్రస్తుతం జరుగుతున్న సమాజం లోపల యువత ఇలాంటి విషయాలను ఆధారం తీసుకోవట్లేదు. రకరకాల వేరే మైండ్ తోటి అనేక రకాలంటే విలాసాలకి బానిసై అనేక రకాల నుండి వేరే భావనతో చెందడం జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా భగత్ సింగ్ని ఆదర్శంగా తీసుకొని మామూలుగా ఒక వ్యక్తి ఫోటో కొట్టేసి ఫేస్బుక్లో పెడితే అనేక రకాల లైక్లు 100-200 లైక్లు వస్తున్నాయి. కానీ భగత్ సింగ్ ఫోటోను లేకుంటే ఎవరో వ్యక్తి ఫోటో పెడితే దానికి ఎన్ని వస్తున్నాయి అంటే లైక్లు 10-20-30 వస్తుంది. కారణం ఏంటంటే మనుషుల వల్ల వాళ్ళందరి లోపల అందుకే దేశభక్తి భావన. మనకు ఆద్యం పోసింది ఎవరు, మనకు స్వతంత్రాన్ని ఇచ్చింది ఎవరు, మనకు మూల పురుషులు ఎవరు, వాళ్ళ యొక్క కృషి ఫలితమే ఈరోజు మనం కూడా స్వతంత్రంగా బతుకున్నాం అనేటువంటి విషయం ప్రజల లోపల ఎవరు కూడా ఆ విషయం అర్థం అవ్వట్లేదు. కాబట్టి మన పూర్వమైంది మన చరిత్రని తెలుసుకొని మనం కూడా ఒక భగత్ సింగ్ లాగా ఒక ఆదర్శమైన వ్యక్తులుగా మనం కూడా తీర్చిదిద్దాలి. ఆ విధంగా మనం కూడా తయారు కావాలని చెప్పేసి వర్ధం తీసుకున్న సందర్భంగా స్వాతంత్రం 70 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ దేశ స్వాతంత్రం కోసం అసువులు బాసినటువంటి అనేక మంది అమరుల యొక్క జీవితాలను గుర్తు చేసుకోవాల్సినటువంటి కనీస బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి యువకులుగా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలుగా మనందరిపైన బాధ్యత ఉంది. ఆనాడు జలియన్ వాలా బాగ్ లోపల స్వతంత్ర ఉద్యమం నడుస్తున్నటువంటి నేపథ్యంలో సుమారు 20,000 మంది ఒక దగ్గర గుమిగూడినటువంటి సమయంలో జనరల్ డయ్యర్ నేతృత్వంలో అమానుషంగా దాడి జరిపి ఆనాడు 1,000 మందిని చంపినటువంటి ఘనత ఆ రోజు ఆ యొక్క బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే పాశవిక చర్య చేపట్టిందో ప్రపంచమంతా కూడా ఈ యొక్క చర్యను ఖండించడం జరిగింది. కాబట్టి ఆ యొక్క చర్యను చూసి చలించి అప్పటికే కేవలం 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి భగత్ సింగ్ తన యొక్క స్కూలు జీవితం లోపలనే పాఠశాలకు వెళ్తానని చెప్పేసి జలియన్ బాగ్కు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సంఘటనను చూసి ఆ సంఘటన స్ఫూర్తిగా ఈ యొక్క దేశ స్వాతంత్రం లోపల నేను పోరాడాలా, ఈ చంపినటువంటి బ్రిటిష్ వారి ఎవరైతుందో ఆ సైనికులపైన చర్య తీసుకోవాలా, వాళ్ళపైన కక్ష సాధించాలనేటువంటి కసితోటి దేశభక్తిని ఆనాడు తన లోపల నిగూఢమైనటువంటి ఈ యొక్క దేశభక్తితో తన స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి విషయం ఈనాటి యువకులందరూ కూడా గమనించాలా. ఆ రోజు ఆ ప్రేరేపితమైనటువంటి ఆ యొక్క సంఘటన ఏదైతే ఉందో దేశమంతటా కూడా కలిసివేసి చివరకు భగత్ సింగ్ నవ్వుతూ ఉరికమ్మ పెట్టేటువంటి స్థాయికి అంతటి దేశభక్తిని తన లోపల నిర్మాణం చేసుకున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలా. అతి చిన్న వయసు లోపల తన ప్రాణాలను అర్పించినప్పటికీ కూడా 70 సంవత్సరాల స్వాతంత్రం పూర్తయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి యువకులందరూ కూడా వారి త్యాగాలను మర్చిపోకుండా వాళ్ళ యొక్క ఆత్మ ఫలితానం వృధా కాదు, తప్పకుండా ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక ఉన్నత శిఖరాలకు తీసుకుపోతామనేటువంటి దిశ లోపల ఈరోజు యువత వారి యొక్క జన్మదినాలను జరుపుకుంటూ